పోర్టు పోలే కృత్యము ఐదు మాడ్యూలు ఐదు ఇందులో మీకు సబ్జెక్టు నుండి మీకు ఇష్టమైన ఒక అంశాన్ని ఎంచుకోండి ఎంచుకున్న అంశమునకు సంబంధించి బోధనలో లేదా అభ్యసనంలో లేదా మూల్యాంకనంలో ఐసిటిని అనుసంధానించగల వినూత్న ఆలోచనలకు కింది రూపంలో ప్రదర్శించండి అని ఇవ్వడం జరిగింది దీనికి ఈ విధంగా సబ్జెక్టు గ్రేడు అధ్యాయము అంశము ఆశించే అభ్యసన సామర్థ్యాలు కీలక భావనలు లేదా విషయ పరిపూర్ణత పూర్వజ్ఞానము ఐసిటిని అనుసంధానించగల నూతన ఆలోచన మూల్యాంకనం గురించి నూతన ఆలోచన దీన్ని ఇవ్వడం జరిగింది దీనికోసం ఏ విధంగా రాశానంటే పోర్ట్ఫోలియో కృత్యము ఐదో పోర్ట్ కృత్యము మార్డ్యూల్ ఐదు బోధన అభ్యసనంలో మూల్యాంకనంలో ఐసిటిని సమగ్రపరచడం దీనికోసం ఏ విధంగా నేను రాయడం జరిగిందంటే మొదటిది సబ్జెక్టు ఫలిసాలు విజ్ఞానం తీసుకోవడం జరిగింది గ్రేడ్ మూడో తరగతి అధ్యాయం రకరకాల ఇల్లు అంశము తాత్కాలిక నివాసాలు శాశ్వత నివాసాలు ఆశించే అభ్యసన సామర్థ్యాలు విషయావగాహన విద్యార్థులు మన గ్రామంలో పట్టణాలలో రకరకాల ఇల్లు ఉంటాయని అవగాహన చేసుకుంటారు రెండు ప్రశ్నించడం పరికల్పన చేయడం విద్యార్థులు తాము చూసిన వివిధ రకాల ఇళ్ళ గురించి చర్చిస్తూ ఇన్ని రకాల ఇల్లు ఎందుకుంటాయో ప్రశ్నిస్తారు మూడు ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు విద్యార్థులు ఇళ్లకు సంబంధించిన వివిధ విషయాలు తెలుసుకుంటకు క్షేత్ర పరిశీలనలు చేస్తారు నాలుగు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు విద్యార్థులు వివిధ రకాల ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు ఐదు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం పఠ నైపుణ్యాలు విద్యార్థులు వివిధ రకాల ఇళ్ళ నమూనాలు తయారు చేస్తారు ఆరు ప్రశంస విలువలు వైవిధ్యం నిజ జీవిత వినియోగం విద్యార్థులు తమ ప్రాంతంలో ఎంతో అద్భుతంగా ఇళ్లను నిర్మిస్తున్న ఇంజనీర్లను మేస్త్రీలను కూలీలను అభినందిస్తారు వారి నిర్మాణ నైపుణ్యాన్ని ప్రశంసిస్తారు పూర్వజ్ఞానం ఆరోది పూర్వజ్ఞానం విద్యార్థులు తమ ప్రాంతంలో కానీ లేదా అంతకుముందు వేరే ప్రాంతంలో కానీ చూసిన వివిధ రకాల ఇళ్లను జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఏడు ఐసిటిని అనుసంధానించగల నూతన ఆలోచన మాది ప్రాథమిక పాఠశాల మాకు అందుబాటులో ఐసిటి పరికరాలు అంతగా లేనప్పటికీ నా మొబైల్ ద్వారా వివిధ రకాల ఇళ్లకు సంబంధించిన విషయాలను ఐసిటికి అనుసంధానం చేస్తాను ఫోన్లో గూగుల్లో వివిధ రకాల ఇళ్ళ చిత్రాలను డౌన్లోడ్ చేసి విద్యార్థులను పరిశీలింపజేస్తాను మాకు దగ్గరలో గల హై స్కూల్ వద్దకు విద్యార్థులను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఓవర్హెడ్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు వివిధ రకాల ఇళ్ళ నమూనాలపై అవగాహన కల్పిస్తాను ఎనిమిది మూల్యాంకనం గురించి నూతన ఆలోచన విద్యార్థులు వారి ఇళ్ళ వద్ద ఉన్న దూరదర్శినిలో వివిధ సందర్భాలలో కనిపించే ఇళ్లను పరిశీలిస్తారు అదేవిధంగా వారి ఇళ్ళ వద్ద ఉన్న పెద్దవారిని అడిగి వారి మొబైల్లో గూగుల్ సెర్చ్ చేసి అందులో వివిధ ప్రాంతాల్లో ఎలాంటి నివాసాలు ఉంటాయి అంటే ఇగ్లూలు వంటివి అందులో తాత్కాలిక నివాసాలు శాశ్వత నివాసాలు ఎందుకు ఉంటాయో తెలుసుకుంటారు ఇక్కడ నాకు రకరకాల ఇళ్ళ చిత్రపటాలు దొరికాయి వాటిని ఇక్కడ నేను పేస్ట్ చేయడం జరిగింది it share it comment on it please to subscribe and hit the bell icon for more notifications thank you